ప్రిమిన దేవుని మిట్లారా, మనం చదువుకున్నాము ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఖచ్చితంగా లేదు. మన దేవుడు అసాధ్యుడు అన్న సత్యాన్ని మనం మర్చిపో. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు చేసినటువంటి అసాధ్యమైనటువంటి కార్యం ఏదో ఈరోజు తెలుసుకొని మనం ముందుకెళ్దాము. రండి, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకున్నాం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పలుకుతున్న మాట. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తితోటి పలుకుతున్న మాట ఈ మాట. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు అండి దేవుడు? అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడే అబ్రహాము ఒక సమస్యలో ఉన్నాడు, ఒక ఇబ్బందిలో అబ్రహాం ఉన్నాడు. డబ్బు కొరతనా, లేకపోతే ఆస్తి కొరతనా, పశువుల కొరతనా, ఏ కొరత అని చెప్పి మనం ఆలోచన చేస్తే ఆయనకు అన్నీ ఉన్నాయండి. మందలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు. ఆయన సమస్తం కలిగి ఉన్నాడు, కానీ ఒక కొరత ఆయనకు, ఒక సమస్య ఆయనకు ఉంది. ఆ సమస్య ఏంటంటే పిల్లలు లేరు. ఏం లేరు? పిల్లలు లేరు. ఇప్పటికీ 75 సంవత్సరాలు ఆయన. ఎన్ని సంవత్సరాలు అమ్మా? 75 సంవత్సరాల వయసు ఉన్నవాడు అబ్రహాం. అలాంటి వ్యక్తికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము పెండ్లైంది మొదలుకొని అప్పటి వరకు దాదాపు 35 ఏళ్ళు అయింటుంది పెండ్లయ్యి, లేకపోతే 40 సంవత్సరాలు అయింటుంది పెండ్లయ్యి. ఆయనకేం లేరు? పిల్లలు లేరు. తల్లులారా, తండ్రులారా, మీ అందరికీ తెలుసు, పిల్లలు లేకపోతే ఎన్ని తిప్పలు పడాలి, పిల్లలు లేకపోతే ఎన్ని అవమానాలు, పిల్లలు లేకపోతే చుట్టూ ఉన్న సమాజము మనల్ని ఎలా చూస్తుందో మీకు అందరికీ తెలుసు. ఇదే సమస్య కూడా మీరు కూడా వెళ్తూ ఉన్నారేమో. పెళ్ళయింది దాదాపు 2 ఏళ్ళు కాబోస్తుంది, లేకపోతే 5 ఏళ్ళు కాబోస్తుంది, లేకపోతే 10 ఏళ్ళు కాబోస్తుంది, 11 ఏళ్ళు కాబోస్తుంది, అయినా కూడా పిల్లలు లేరు. ఇదే సమస్య కూడా వెళ్తూ ఉన్నారేమో. ఎక్కడికి వెళ్ళినా అవమానాలు. ఏమా, ఎన్నాళ్ళైందమ్మా పెళ్ళయి, ఇన్నేళ్ళైనా కూడా ఇంకా పిల్లలు లేరా నీకు అని చెప్పి అన్నారమ్మా. ఎవరన్నా పిల్లల్ని ఎత్తుకుంటే బాగా ఎత్తుకుంటున్నా, మీరు నా పిల్లగాన్ని దించు, నా పిల్లల్ని దించు, నువ్వు ఎత్తుకాదు నా పిల్లలను, నువ్వు గొడ్రాలివి, నువ్వు గొడ్డుదానివి, నా పిల్లల్ని ఎత్తుకాదు నువ్వు అని చెప్పి అంటారే. ఎవరన్నా పనికి వెళ్ళేటప్పుడు ఎదురైతే, రే ఉండుండి ఆ గొడ్డుది ఎదురయ్యింది, లేకపోతే ఆ గొడ్డోడు ఎదురయ్యాడు, ఆ పిల్లలు లేనోడు ఎదురయ్యాడు అని చెప్పి ఈరోజున సమాజము ఎంత నీచంగా చూస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పిల్లలు లేకపోవడము, పిల్లలు లేరు అనే బాధ ఒక ఎత్తు అయితే సమాజం చూసే తీరు ఇంకో ఎత్తు. ఇంకా మనిషిని నలుపుతుంది, ఇంకా మనిషిని నరాలు తెంపే విధంగా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము చూసారా? పాపం ఆయనకు అన్నీ ఉన్నాయి, పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ఆయన పిల్లలు లేకపోవడం ఎంత బాధ, ఎంత విచారం. అబ్రహాముకు ఇంకా 2 తమ్ములు ఉన్నారు. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలకు కూడా పిల్లలు పుట్టారు. అప్పుడు వాళ్ళు చూసి ఈయన ఏమనుకుని ఉంటారు, ఏంటబ్బా మా పెదనానికి ఇంకా పిల్లలు లేరు, ఏంటబ్బా మా అబ్బాకి ఇంకా పిల్లలు లేరు అని చెప్పి అనుకుంటారా? ఖచ్చితంగా అనుకుంటారు. అబ్రహాము ప్రయత్నం చేసిండడా? ఖచ్చితంగా చేసిండాడు. శారమ ప్రయత్నం చేసిండదా? శారమ ఎవరండి? అబ్రహాము భార్య. అబ్రహాము భార్య, అబ్రహాము ఇద్దరు ప్రయత్నాలు చేసిండరా పిల్లల కోసం? ఈరోజు సంవత్సరం అయితే చాలు, ఇంకా పిల్లలు పుట్టలేదా, అప్పటి నుంచే మొదలవుతాయి. ఇంకా అందరూ అడుగుతారు, ఏ ఫంక్షన్కి పోయినా, ఏ పెళ్ళికి పోయినా, ఏ ఇంట్లో చేరే కార్యక్రమానికి వెళ్ళినా 10 మంది ఉన్న చోట ఉంటే పిల్లలు లేని ఆ అమ్మను, పిల్లలు లేని ఆ అబ్బాయిని నరకం చూపిస్తారు. ఎన్ని మాటలు అనాలో అన్ని మాటలు అంటారు,
ఎన్ని గాయపరిచి మాటలు అన్ని మాటలు మాట్లాడతారు ఒక్కరైనా ఏం కాదులే అని చెప్పి బోధార్చే మాటలు ధైర్యపరిచే మాటలు ఈ విధంగా మాట్లాడతారంటే లేదు. ఈరోజు ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మీకు పిల్లల్ని ఇచ్చింది పిల్లలు లేని వాళ్ళను బాధ పెట్టడం కోసం కాదు. ఈరోజు నీకు కొడుకులు పుట్టారు, నీకు కూతురులు పుట్టారు, నీకు తెలిసిన వాళ్ళలో తెలిసిన బంధువులలో పిల్లలు పుట్టని వాళ్ళని నువ్వు చూసి ఎగతాళి చేసి మాట్లాడుతూ వాళ్ళకు పిల్లలు పుట్టకపోతే ఏం పాపం చేశారు వాళ్ళు, అందుకే వాళ్ళకు పిల్లలు పుట్టలేదని చెప్పి మాట్లాడుతున్నావు. ఏం పాపం చేసిందో దానికి ఇంకా పిల్లలు పుట్టలేదు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. డబ్బులు ఖర్చు అయిపోతారని డాక్టర్ దగ్గర చూపించుకోకున్నారని ఈ విధంగా మాట్లాడతావు. అంత తిని చేస్తే అంత లాభం అయితే ఇంకెక్కడ పిల్లలు పుడతారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు నా నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఒంట్లో ఇంకేం రోగాలు ఉన్నాయో అందుకనే పిల్లలు పుట్టకున్నారు. ఈరోజు నా ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఈరోజు మనుషులందరూ కూడా మనల్ని బాధ పెట్టే వాళ్ళే, మనుషులందరూ కూడా మనల్ని నిందించే వాళ్ళే, మనుషులందరూ కూడా మనల్ని ఎప్పుడెప్పుడు వీడు ఆత్మహత్య చేసుకుని ఊరేసుకుని రావాలి మన మాటలకు, ఈమె పక్కకూడదు అని చెప్పి ఎంతగా మాట్లాడాలో అంతగా మాట్లాడేవాళ్ళు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, అవే సమస్యలు కూడా అబ్రహాము వెళ్ళాడు, కానీ అలాంటి సమయంలోనే సమస్యలో మునిగి తేలాడుతున్నటువంటి అబ్రహాముకు ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవ్వరు ఆయనను పలకరించినా పలకరలేకపోయినా మర్యాదగా మాట్లాడకపోయినా ఆయన సమస్యను ఆయన బాధను అర్థం చేసుకున్న దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే ప్రత్యక్షమయ్యాడండి అబ్రహాముకు. అబ్రహాం తోటి దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడండి, నీకున్న సమస్య నాకు తెలుసు అబ్రహామ, నీకున్న పిల్లలు లేని సమస్య నేను తీరుస్తాను, నీ వంశాన్ని నేను దీవిస్తాను. ఒకసారి ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలు నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు కదా, అంతగా దీవిస్తాను నీ సంతానాన్ని. ఒకసారి ఈ పిడికిలతో ఆ ఇసుకరేణును నువ్వు పట్టుకొని చూడు, నువ్వు లెక్క పెట్టగలవా? లెక్క పెట్టలేవు కదా, అంతగా నేను నీ సంతానాన్ని దీవిస్తాను. కానీ నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నీ తండ్రి ఇంటి వారి నుంచి నువ్వు బయటకు వచ్చేసేయాలి, నీ బంధువుల ఇద్దరు నుండి నువ్వు బయటకు వచ్చేసేయాలి, నీ దేశం నుండి నువ్వు బయటకు వచ్చేసేయాలి. ఈ పని నువ్వు చేస్తే నీ సంతానాన్ని నేను కలగజేస్తాను, నీ సంతానాన్ని నేను దీవిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు ఆయన ముందున్న సమస్య, రెండోది ఇప్పుడు వాళ్ళందరినీ విడిచిపెట్టి రావాలి అని చెప్పి దేవుడు చెప్పిన మాట, ఈ రెండు కూడా ఆయన ముందున్నాయి. ఏం చేయాలి? నేను నా తల్లిని, నా తండ్రిని, నా తమ్ములను, వారి యొక్క భార్య పిల్లలను, సమస్తాన్ని వదిలిపెట్టి నేను ఎలా రావాలి? అందరిని వదిలిపెట్టి బయటకు వచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆలోచించిండను? భార్యతో ఆ మాట చెప్పిండడా? ఇలా దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నాకు అందరిని వదిలిపెట్టి రమ్మంటున్నాడు, ఆ ప్రదేశం ఏ ప్రదేశమో నాకు తెలియదు, అక్కడ మనం బతకడానికి అనుకూలంగా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్పాడు మనకు పిల్లలు ఇస్తాడంట, కానీ అందరిని వదిలిపెట్టి కావాలంట, ఏం చేద్దామంటే సర్లే అయ్యా దేవుడు చెప్పినట్టే చేద్దాం, దేవుడే కదా ప్రత్యక్షమైంది, దేవుడే కదా పిల్లల్ని ఇచ్చేది, ఆయన చెప్పినట్టే చేద్దాం అని చెప్పి అందరినీ వదిలిపెట్టి తల్లిదండ్రులను, తమ్ముళ్ళను, వారి యొక్క భార్య పిల్లలను, బంధువులను, ఆ దేశాన్ని వదిలిపెట్టి అబ్రహాం ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. అని ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు రాసిన పాట, అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశము విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముతో
దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అబ్రాము చేసేసాడు. తండ్రిని, తండ్రి ఇంటి వాళ్ళను, బంధువులను, దేశాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రాము బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అబ్రాముకు ఉన్నటువంటి తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, బంధువులు కానీ అడ్డు చెప్పింటారా? ఖచ్చితంగా చెప్పింటారు. అబ్రాము వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పినప్పుడు, నాన్న, దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు నా సమస్య విషయంలో జవాబిస్తాను అన్నాడు, కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళాలంట, ఆయన చూపించే దేశానికి వెళ్ళాలంట, కాబట్టి నేను వెళ్ళాలనుకుంటున్నాను నాన్న అని చెప్పినప్పుడు తండ్రి అడ్డు చెప్పింటాడా? ఖచ్చితంగా చెప్పింటాడు. ఏం అబ్రహా, తండ్రి అయిన నన్ను వదిలిపెట్టిపోతావు నువ్వు, నీ తల్లిని వదిలిపెట్టిపోతావు నువ్వు, నీకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళ పిల్లలు ఉన్నారే, ఇంతమంది బలగాన్ని వదిలిపెట్టి నువ్వు పోతావా? ఎక్కడికైనా వెళ్తావు నువ్వు? నీకు మాట్లాడింది దేవుడే అని గ్యారంటీ ఏంటి? ఒకవేళ దయ్యం నీతో మాట్లాడిందేమో, లేకపోతే నీకు పిల్లలు లేరు లేరు అనేటువంటి దిగులతోటి ఒక భ్రమ కలిగిందేమో, నీకు ఒక కల వచ్చిందేమో, నీకు ఎవరికి తెలుసు? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, అందరిని వదిలిపెట్టి పోయిన తర్వాత నీకు పిల్లలు పుట్టకపోతే ఏ ప్రయోజనం? పిల్లలు పుడతారని గ్యారంటీ ఏంటి? నువ్వు ఎలా నమ్ముతావు ఈ మాట అని చెప్పి అబ్రాహాము అడ్డు చెప్పిండారా? తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధికులు కానీ, ప్రేమిన దేవుడు బిడ్డారా, అయినప్పటికీ కూడా అబ్రాహాము చూసారా, అందరి మాటల కన్నా కూడా ఎవరి మాట గౌరవించాడు? దేవుని మాట గౌరవించాడు. అందరూ చెప్పే మాటల కన్నా ఎవరి మాట నమ్మాడు? దేవుని మాట నమ్మాడు. అబ్రాహాము గురించి ఒక మాట ఉంటుంది, అబ్రాహాము దేవుణ్ణి నమ్మాను కనుక అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పి. ఈరోజు అబ్రాహాము నీతిమంతుడిగా మారడానికి కారణం దేవుని మాట నమ్మాడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజున దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరే కానీ మోసపోరండి. మనుషులను నమ్మి మోసపోయి ఉంటారు, భర్తను నమ్మి మోసపోయిన భార్యలు, భార్యను నమ్మి మోసపోయిన భర్తలు, తల్లిదండ్రులను నమ్మి మోసపోయిన కుమారులు, మోసపోయిన కూతుర్లు, లేకపోతే కొడుకులను నమ్మి, లేకపోతే కూతుర్లను నమ్మి, లేకపోతే అల్లులను నమ్మి, కోడళ్ళను నమ్మి మోసపోయినటువంటి అత్తలు, మోసపోయినటువంటి మామలు, మోసపోయినటువంటి తల్లి తండ్రి ఉండొచ్చేమో కానీ దేవుణ్ణి నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారండి. ఆదికాండము 21వ అధ్యాయం చదువుతున్నాం, మొదటి వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చెప్పిన శారాను గురించి చేసెను. ఎట్లనగా? దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి, అతని ముసలితనమందు అతనికి కుమారుని కన్యను గట్టి చెప్పలేదు. ప్రభు నామాన్ని మహిమపరుదామండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. శారమ్మ కుమారుణ్ణి కనింది, అబ్రహాము కొడుకును కన్నాడు. ఎన్నెళ్ళ వయసు అప్పుడు అండి? అబ్రహాముకు 100వ సంవత్సరము, శారమ్మకు 90వ సంవత్సరం. ఆ కాలంలో పిల్లలు పుట్టని వాళ్ళు చాలా అరుదు. గొడ్రాలు అనే పేరు చాలా చెడ్డ పేరు, అది శాపం. దేవుని శాపం పొందుకున్న వాళ్లకు అలాంటి బిరుదు వచ్చేటువంటి పరిస్థితులకు, అలాంటిది శారమ్మ అన్ని అవమానాలను ఓర్చి, అన్ని నిందలను భరించి చివరికి ఎట్టకేలకు ఒక చక్కని కుమారుణ్ణి పొందుకుందమ్మ. ఆమె బాధలన్నీ దేవుడు తీసివేసి ఆమె ముఖంలో నవ్వు పుట్టించాడు. ఇస్సాక్ అనే పేరుకు అర్థం ఏంటంటే నవ్వు అని చెప్పి అర్థం. ఈరోజు బాధలన్నీ తీసివేసి సంతోషాన్ని ఇచ్చేటువంటి గొప్ప దేవుడు అమ్మ మన దేవుడు. ప్రిమిన దేవుని పిట్లారా, అనుకున్నారు శారమ్మ పిల్లలను పుట్టడం, ఆమె పిల్లలు పుట్టడం ఇంకా అసాధ్యం, అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్టడం అసాధ్యం అని చెప్పి అనుకున్నారు. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా? ఖచ్చితంగా లేదు. ప్రిమిన తల్లులారా, తండ్రులారా, మన దేవుడు గొప్పవాడు. ఈరోజున ఇదే పరిస్థితి మీకు వచ్చిందేమో, మీకు కూడా పిల్లలు లేరేమో, పెళ్ళయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది, పిల్లలు లేరు, డాక్టర్ల దగ్గర చూపించుకుంటున్నారు, హాస్పిటల్లో చుట్టూ తిరుగుతున్నారు, అత్త వాళ్ళు చెప్పిన ప్రయత్నాలు, అమ్మ వాళ్ళు చెప్పిన ప్రయత్నాలు, బంధువులు చెప్పిన ప్రయత్నాలు, అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఏ ఒక్కటి కూడా కుదరడం లేదేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీకు నిన్ను చూసి నీ పరిస్థితి చూసి అనుకుంటున్నారేమో, అంటున్నారేమో, ఇంకా నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం, ఇంకా మీ వానికి పిల్లలు పుట్టడం అసాధ్యం, లేదా ఇంకా నీ పాపకు ఇంకా పిల్లలు పుట్టడం అసాధ్యం అని చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు, తెలిసిన బంధువులు అంటున్నారేమో,
ప్రియమైన తల్లులారా తండ్రులారా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదమ్మా ఖచ్చితంగా లేదండి మన దేవుడు అసాధ్యుడు గర్భఫలాన్ని ఇవ్వడానికి దేవునికి అసాధ్యము కాని కాదు అన్న సత్యాన్ని మనం మర్చిపోవు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకవేళ పిల్లలు పుట్టారు పుట్టిన కుమారునికి ఆరోగ్యం బాగోలేదేమో లేకపోతే పుట్టిన కూతురికి ఆరోగ్యం బాగోలేదేమో మీరు అనుకుంటూ ఉన్నారు ఇంకా నా కొడుకు నేను లేకపోతే వాని పరిస్థితి ఏంటి లేదు ఇంకా నా కూతురుకు నేను లేకపోతే నా కూతురి పరిస్థితి ఏంటి నేను ఉండి అన్ని సేవలు చేసుకుంటున్నాను నేను చచ్చిపోతే రేపో మాపో నాకు వయసు కూడా అయిపోతుంది నేను చచ్చిపోతే నా కూతురి పరిస్థితి ఏంటి ఆమెకు నేను ఉంటేనే అన్ని పనులు చేయాలి టాబ్లెట్లు వేస్తే తప్ప రోజుకు మనిషి కాలేదు లేకపోతే ఆ రోజులో మనిషి కాలేదు ఉదయం టాబ్లెట్లు వేయాలి రాత్రికి టాబ్లెట్లు వేయవా ఇంకా నా కుమారుడు ఆరోగ్యంగా బతకడము నేను లేకున్నా బతకడము అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నారేమో నా కూతురు ఆరోగ్యం బాగవ్వడం ఇంకా అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నారేమో ప్రియమైన తల్లులారా తండ్రులారా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా ఖచ్చితంగా లేదు నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని తెలియజేసిన దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడమ్మా ఖచ్చితంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజున చాలామందికి ఒక ఆశ ఇల్లు కట్టేయాలి అని చెప్పి ఒక ఆశ ఎందుకంటే కుమారులు ఉన్నారు వాళ్ళు పెరుగుతున్నారు మన పొయ్యలోపన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి సొంత ఇంట్లో వాళ్ళని ఉంచాలి అని చెప్పి కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది ఆశ ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా చాలామంది మాతోటి ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటారు అందులో ఆ ప్రార్థన అవసరాలలో ఇల్లు కట్టేటువంటి పనులు కూడా ఒక కార్యం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా కొన్నిసార్లు ఇల్లు కట్టడం అసాధ్యం అనిపించేటువంటి పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి మనం బతకడమే కష్టం ఇల్లు జరగడమే కష్టం మన అప్పులు కట్టుకోవడమే కష్టం పిల్లలను చదివేయడమే కష్టం ఈ రోగాల నుంచి ఆరోగ్యాలు బాగు చేసుకోవడానికి హాస్పిటల్ల చుట్టూరు తిరిగి ఖర్చులు భరించడమే కష్టం అలాంటిది ఇల్లు కట్టుకోగలుగుతామా ఇల్లు కట్టుకోవడం ఈ తరంలో ఇప్పట్లో సాధ్యమంటారు కొన్ని లక్షల రూపాయలు కావాలి 10 నుండి 15 లక్షలు ఒక మాదిరి ఉన్న ఇల్లు కట్టుకోవాలన్న కూడా ఇంకా 2 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి ఒకవేళ అప్పు తెస్తే ఆ అప్పును ఎప్పుడు కట్టుకోవాలి అని చెప్పి ఇల్లు కట్టడం అసాధ్యం అనుకుంటున్నారేమో లేకపోతే ఇప్పటికే ఇల్లు ప్రారంభించి మధ్యలో ఆపేశారేమో మీకు అనిపిస్తుంది ఇంకా ఇల్లు కట్టడం ఇల్లు పూర్తి చేయడం అసాధ్యం అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా ఖచ్చితంగా లేదండి ఈరోజున నీ ఇల్లు కట్టే బాధ్యత దేవుడే తీసుకుంటాడు యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థమండి ఈరోజున నీ ఇల్లు కట్టేటువంటి బాధ్యత ఆ భారాన్ని నువ్వు ఎప్పుడైతే దేవుని మీద వేస్తావో ఆయన బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఒకవేళ అనుకుంటున్నావేమో నీకున్న అప్పులు చూసి పెరిగిన వడ్డీలు చూసి ఈ అప్పులు నేను కట్టుకోలేనేమో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నారేమో ఈ అప్పులు చూసి భయపడుతున్నారేమో ఈ అప్పుల వాళ్ళని చూసి భయపడుతున్నారేమో బెదిరింపు మాటలకు భయపడుతున్నారేమో ప్రియమైన తల్లులారా తండ్రులారా నిజంగా మీకు అప్పు తీర్చాలని ఉంటే దేవుడి మీద మీరు ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు నీ అప్పు తీరడం అసాధ్యం అనుకుంటున్నారేమో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా ఖచ్చితంగా లేదు దేవుడు నీ అప్పు తీరుస్తాడు ఒకవేళ ఈ అప్పులోనే ఇంకో రకం ఏంటంటే మీరు వేరే వాళ్ళకి అప్పిచ్చారు వేరే వాళ్లకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు ఈ మధ్యకాలంలో రాయమాల్పురం అనే గ్రామంలో వాక్యపరిచర్యకు వెళ్ళాము అప్పుడు ఒక తండ్రి ప్రార్థన అవసరత తెలియజేస్తూ సొంత చెల్లెలకి 15 లక్షలు అప్పించాడు ఇప్పటికీ దాదాపు 7-8 ఏళ్ళు అవుతుంది 21 లక్షలు వడ్డీతో సహా అయింది ఇప్పుడు ఆయన వెళ్ళి వాళ్ళ చెల్లెలను అడుగుతున్నాడు వాళ్ళ భర్తను అడుగుతున్నాడు డబ్బులు ఎప్పుడు ఇస్తారు మేము ఇల్లు కట్టుకోవాలి మాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి అక్కర్లు ఉన్నాయి డబ్బులు ఇస్తే మేము పనులు ఎన్నో మొదలు పెట్టుకుంటాము ఇయ్యండి అని చెప్పి అడిగితే ఎప్పుడు అడిగినా ఇస్తాను 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 అనే మాటనే తప్ప ఇవ్వడం లేదు ఇంకా వాళ్ళకి అనిపిస్తుంది ఇవ్వలేమో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పొందుకోవడం అసాధ్యం అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ప్రేమైన దేవుని బిడ్డలారా సేమ్ ఇదే సమస్య మీకు వచ్చిందేమో మీరు ఇప్పటికే 100,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చారు లేకపోతే 50,000 వేరే వాళ్ళకి ఇచ్చేసారు లేకపోతే 2 లక్షలు 3 లక్షలు అంతకు మించో
ఎంతో మీ స్టోమత్ కు తగ్గట్టు మీరు అవతల వాళ్ళకి ఇచ్చేశారు నమ్మి అవతల వాళ్ళు మాత్రం ఏం చేశారంటే ఒక సంవత్సరానికి ఇస్తాను అని చెప్పి ఒక నెలకి ఇస్తాను అని చెప్పి ఈ రోజున తీసుకున్న డబ్బులు తిరిగి నీకు ఇవ్వకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు ఫోన్లు చేస్తే ఎత్తడం లేదు ఇంటి దగ్గరికి వెళ్తే కలవడం లేదు ఎదురు పడితే ముఖం మీద అడిగితే ఇస్తానని చెప్పడం తప్ప డేట్లు మార్చడం తప్ప నెలలు మార్చడం తప్ప వారాలు మార్చడం తప్ప ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వకున్నారేమో అప్పుడు నీకు అనిపిస్తుంది ఇంకా వీళ్ళు ఇవ్వరేమో ఇంకా వాళ్ళ దగ్గర నుంచి నేను అప్పును వడ్డీని పొందుకోవడం నా చేత కాదేమో లేకపోతే ఆమె దగ్గర నుంచి నేను ఆ డబ్బులు ఇప్పించుకోవడం ఇంకా నా చేత కాదేమో అని చెప్పి అనుకుంటున్నారేమో. ప్రేమైన తల్లులారా తండ్రులారా, మీకు అసాధ్యమే కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదమ్మా? ఖచ్చితంగా లేదు తల్లులారా. నీ డబ్బులు నీ చేతిలో పువ్వుల్లో పెట్టి తీసుకొని వచ్చేటువంటి హృదయాన్ని స్థితిని ఖచ్చితంగా అవతల వాళ్ళకు కలిగజేసేటువంటి సమర్థుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుకుంటూ ఉండొచ్చు ఈ రోజున నీకు పెళ్ళిడు వచ్చిన కూతురు ఉందేమో, లేకపోతే పెళ్ళిడు వచ్చిన కుమారుడు ఉన్నాడేమో. చాలా పెళ్లి సంబంధాలు వచ్చిపోతున్నాయి, అందరూ వచ్చిపోతున్నారు తప్ప ఒక్కరు కూడా ఒక్క సంబంధం కూడా కుదరకుంది. మీకు అనిపిస్తుంది ఇంకా నా కొడుకు ఇంకా పెళ్లి జరగదేమో, ఇంకా నా కూతురికి పెళ్లి జరగడం పెళ్లి సంబంధం కుదరడం ఇంకా అసాధ్యమేమో. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్తున్నట్లయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉండదమ్మా? ఖచ్చితంగా లేదు తల్లి. నీ కొడుకు మంచి సంబంధాన్ని తీసుకుని రావడానికి దేవునికి అసాధ్యం కాదు, నీ కూతురికి ఒక మంచి సంబంధాన్ని తీసుకొని రావడానికి దేవునికి అసాధ్యమైతే అస్సలు కాదు అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఈరోజు అనుకుంటూ ఉన్నారు బాగా చదివిన కుమారుడు ఉన్నాడు, బాగా చదివిన కూతురు ఉంది, కానీ ఉద్యోగాలు లేవు, ఏం లాభం ఏం ప్రయోజనం, ఇంట్లో ఏమో అప్పుల పాలైపోయింది, ఇంట్లో ఎన్నో అవసరతలు ఉన్నాయి, బాగా చదువుకున్న కుమారుడు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు, బాగా చదువుకున్న కూతురు ఇంట్లో ఖాళీగా ఉంది, ఇంట్లో పరిస్థితులు ఏం బాగోలేవు. ఇలాంటి పరిస్థితుల్లో మీకు అనిపిస్తుంది ఇంకా వీళ్ళకు ఉద్యోగం రావడం అసాధ్యం, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా వీళ్ళకు ఉద్యోగం రావాలనుకుంటున్నారేమో. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదమ్మా? ఖచ్చితంగా లేదు తల్లులారా. నీ కుమారునికి ఒక మంచి జాబ్ ఇవ్వడానికి దేవునికి అసాధ్యం కాదు, లేకపోతే నీకు కుమార్తెకు ఒక మంచి జాబ్ ఇవ్వడం దేవునికి అసాధ్యం కానే కాదు. చాలామంది తల్లులు అనుకుంటూ ఉంటారు నా భర్త పచ్చి తాగుబోతుంది, ఆయన మారడం అసాధ్యం, లేకపోతే అనుకుంటూ ఉండొచ్చు నా కొడుకు పచ్చి తాగుబోతూ వాడు మారడం అసాధ్యం అని, లేకపోతే నా తండ్రి పచ్చి తాగుబోతూ ఆయన మారడం అసాధ్యం అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా? ఖచ్చితంగా లేదమ్మా. నీ త్రాగుబోతు భర్తను, లేదా నీ త్రాగుబోతు కుమారుని, లేకపోతే నీ త్రాగుబోతు తండ్రిని మార్చడానికి మన దేవుడు సమర్థుడు అన్న సత్యాన్ని మనం మర్చిపోవు. ప్రిమిన దేవుని బిడ్డారా, భార్య భర్తలు ఒకవేళ కొట్లాడుకొని భేదాభిప్రాయాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి విడిపోయారేమో, దూరమైన భర్త ఇంకా కలవడం అసాధ్యం అనుకుంటున్నారేమో, లేకపోతే దూరం అయిపోయినటువంటి భార్య ఇంకా కలవడము చెతపరచబడము జీవితాంతం కలిసి ఉండడం అసాధ్యం అనుకుంటున్నారేమో. కానీ మీ సమస్యను దేవునికి అప్పచెప్పి చూడండి అమ్మ. అబ్రహాం లాగా దేవుని మీద ఆధారపడి చూడండి తల్లులారా, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. మీ కూతురికి లేకపోతే మీ కుమారుడి జీవితంలో వాళ్ళు జతపరిచిన దేవుడే మళ్ళీ వాళ్ళు కలిసేలాగా దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఈ మధ్యకాలంలో దుర్వేసి అనే గ్రామానికి వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక తల్లి బోరున ఏడ్చుకుంటూ మాకు ప్రార్థన అవసరత తెలుపుతుంది. ఏ తల్లి, ఏంటమ్మా నీ బాధ ఏంటి తల్లి, దేనికోసం ప్రార్థన చేయాలని చెప్పి అడిగినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నాకు కొడుకున్నాడు, ఆ కొడుకు భార్య ఉంది, నా కుమారుడేమో పచ్చి తాగుబోతువాడు, వాడు తాగి భార్యని ఇబ్బంది పెడుతుంటే వారి భార్య వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. వీడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఇంకెక్కువ తాగడం మొదలుపెట్టాడు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి రామ్మా ఇంటి దగ్గరికి రామ్మా నీ భర్తతో ఉండమ్మా అని చెప్పి మేము అడిగితే, నీ కొడుకు తాగుబోతాడు, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నా, నీ కొడుకు తాగడం ఎప్పుడైతే మానుకుంటాడో అప్పుడు వస్తాను, లేకపోతే నీ కొడుకు నాకు విడాకులు ఇప్పేరు అని చెప్పి కోడలు అడుగుతుంది. ఈ కొడుకేమో మారమంటే మారకున్నాడు, తాగడం మానకున్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇలాంటి సమస్యతోటి ఆ తల్లి వచ్చింది. ఇదే సమస్య ఒకవేళ నీ జీవితంలో ఉందేమో, నీ కుటుంబంలో ఉందేమో. ప్రేమిన దేవుని బిడ్డలారా, అసాధ్యం అనుకుంటున్నారేమో కుటుంబాలు స్థిరపరచబడడం త్రాగుబోతులు మారడం, కానీ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉండదమ్మా? ఖచ్చితంగా లేదు తల్లారా. ఈ రోజున మీ శరీరంలో ఉన్న బలహీనతలు,
తలనొప్పి కావచ్చు, లేకపోతే గుండెకు సంబంధించిన నొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, చూపుకు సంబంధించిన సమస్య అయి ఉండొచ్చు, లేకపోతే శరీరంలో ఉన్న లివర్కు సంబంధించిన, లేకపోతే కిడ్నీలకు సంబంధించిన, ఊపిరితిత్తులకు సంబంధించిన, చెయ్యికో కాలుకో సంబంధించినటువంటి ఆ అనారోగ్య సమస్యలు, ఆ నొప్పి, ఆ బాధ, ఆ ఎముక నిన్ను బాధ పెడుతుందేమో, ఆ బాధ, ఆ చెప్పు నీ నుండి పోవడం అసాధ్యం అనుకుంటున్నారేమో ప్రియమైన తల్లులారా తండ్రులారా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదమ్మా? ఖచ్చితంగా లేదు తల్లులారా. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదేరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. ప్రభుపేట వందనాలు. నా పేరు రాజ్ కుమార్. ప్రేయర్ టెంపుల్ మందిరానికి పాస్టర్గా నేను ఉంటున్నాను. మీరు చూస్తున్న మందిరమే ప్రేయర్ టెంపుల్ మందిరము. ఈ మందిరము బండాత్మకూరు మండలంలోని నారపురెడ్డికుంట గ్రామంలో అడవిలో చెంచివారి మధ్యలో ఈ మందిరం కట్టబడింది. గత సంవత్సరంలోనే 52 రోజుల ఉపవాస ప్రార్థన ఫలితంగా మందిర ప్రతిష్ట జరిగింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు విషయం ఏంటంటే, మన మందిరానికి కాంపౌండ్ గతంలో కట్టుకున్నాం, కానీ ఎవరు మందిరం వెనకాల అగ్ని ముట్టించుంటే వెనుక భాగం అంతా కూడా అంటుకుపోయింది. బాత్రూమ్ను తడికెళ్ళతోటి కట్టింటిమి, ఆ బాత్రూమ్ మొత్తం కూడా కాలిపోయింది. ఇంకా ఎక్కువ రగులుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కాబట్టి మందిరానికి ఏం కాలేదు. మందిర భద్రత విషయంలో కాంపౌండ్ బండలతోటి కట్టుకోవాలనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కాంపౌండ్ విషయంలో ఆర్థికంగా సహకరించగలరని కోరుకుంటున్నాం. వివరములకై మా సెల్ నెంబర్ 9182152871. ఒకవేళ మీకు ఫోన్పే నెంబర్ కావాలనుకుంటే 7337433038. దేవుడు ఈ కాంపౌండ్ నిర్మాణం ద్వారా మిమ్మల్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. నీ కొరకై జీవించదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. జీవించద
ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. మీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా His only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టమొస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఫిబ్రిలికి రాసిన పత్రిక 13:17 ప్రకారంగా మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండండి.